అధిక బరువుతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని రాష్ట్ర నాయకత్వం అంతా కలవడం జరిగింది ఈ రోజు దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసి భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చేసే సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడడం అందులో భాగంగా అడానీ వ్యాపార సంస్థ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అతనికి దోషపెట్టిందో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా హిండన్ అనే సంస్థ బయటపెట్టి నరేంద్ర మోడీ అడానీ యొక్క బంధాన్ని అనుబంధాన్ని బయటపెట్టి లక్షల కోట్ల పేదల సొమ్ము ప్రధానంగా ఎల్ఐసి ఎస్బీఐలో రైతులు చిన్న ఉద్యోగస్తులు చిరు వ్యాపారస్తులు సామాన్యులు ఎంతోమంది డిపాజిట్లు చేసుకుంటే వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి సూచన మేరకు అడానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఈరోజు మొత్తం చిన్న వ్యాపార వర్గాల అందరినీ కూడా దెబ్బతీయడం జరిగింది ఈ విషయాలకు సంబంధించి పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం ఈ అక్రమాలు బయటపడిన తర్వాత పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా ఈ అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 18 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ఈ ఒత్తిడిని ఈ అవినీతిని దారి మళ్లించడానికి కప్పిపుచ్చడానికి రాహుల్ గాంధీ గారిని అనర్హత వేటు భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకు వేయడం జరిగింది ఈ విషయాలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడడం వారి సూచన మేరకు రేపు మహాత్మా గాంధీ విగ్రహం గాంధీ భవన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చెప్పడానికి ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది ఆ కార్యక్రమాలను అన్నింటినీ కూడా అమలు చేస్తాం భవిష్యత్ కార్యాచరణ కూడా ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడం జరుగుతుంది